Subscribe to Color Frames. టీమిండియాలో కోచ్ మార్పు జరగబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ని పదవి నుండి తప్పిస్తారని సమాచారం ద్రావిడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక కొన్ని ద్వైపాక్షిక సిరీస్లో గెలిచిన భారత్ మెగా టోర్నీలో విఫలమైంది ముఖ్యంగా ఆసియా కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్పుల్లో టీమిండియా ప్రదర్శన విమర్శలకు దారితీసింది దాంతో ఇప్పుడు ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కీలకం కానుంది నవంబర్లో జరిగే వన్డే కప్ ఫలితంపై ద్రావిడ్ కోచ్ పదవి ఆధారపడి ఉంది ప్రపంచ కప్ నుంచి ఫలితాలు వస్తే అతను కోచ్గా కొనసాగే ఛాన్స్ ఉంది లేకపోతే అతని స్థానంలో సీనియర్ మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ ను కోచ్ చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నాడు ఇటీవల జరిగిన బీసీసీఐ మీటింగ్ లో కోచ్ గురించి ఎక్కువగా చర్చ జరిగినట్టు సమాచారం స్థానంలో కోచ్ గా లక్ష్మణ్ ను తీసుకురావాలి అని బీసీసీఐ భావిస్తోందట ఇప్పటికే భారత్ ఏ జట్టుతో అటు అండర్ నైన్టీన్ జట్టుకు లక్ష్మణ్ కోచ్ గా చేశాడు ఇక దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సంవత్సరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ ఆసియా కప్ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని కోచ్లను నియమించాలని వన్ డే టెస్టులకు ఒక కోచ్ టీ లకు మరొక కోచ్ ఉండాలని భావిస్తున్నారు ద్రావిడ్ కోచ్ నుండి తప్పిస్తే లక్ష్మణ్ కి కోచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది